ఇస్రో ఇటీవల విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్ త్రీ లాంచింగ్ మాత్రమే పైకి కనిపిస్తోంది ఈ విజయం వెనుక చాలామంది శాస్త్రవేత్తలు ఇంజనీర్ల అవిశ్రాంత కృషి ఉంది పిఎస్యులను ప్రైవేటు పరం చేసే ఆతృతతో ఉన్న మోదీ సర్కార్ వాటిని ఉద్దేశపూర్వకంగా దగా చేస్తోంది ఇందులో భాగంగా చంద్రయాన్ త్రీ ప్రాజెక్టులో కీలకమైన లాంచ్ ప్యాడ్ నిర్మించిన హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఇంజనీర్లకు దాదాపు ఏడాదికి పైగా వేతనాలు అందట్లేదన్న విషయం బయటకొచ్చింది జార్ఖండ్లోని రాంచీ కేంద్రంగా ఈ సంస్థ నడుస్తోంది పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు వర్కింగ్ క్యాపిటల్ అందించాలని అభ్యర్థించినా పట్టించుకున్న పాపాన పోలేదు కేంద్రం నుంచి సాయం చేసేది లేదని తెగేసు చెప్పింది దీంతో హెచ్ఈసి ఇబ్బందుల్లో నడుస్తున్నది హెచ్ఈసికి చెందిన ఇంజనీర్లకు గత పదిహేడు నెలలుగా జీతాలు రావడం లేదని వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ నివేదించింది వేతనాలు చెల్లించినప్పటికీ షెడ్యూల్ కంటే ముందుగానే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మొబైల్ లాంచ్ ప్యాడ్ ఇతర పరికరాలను సంస్థ అందించిందని తెలిపింది రెండు వేల ఏడు వందల మంది వర్క్మెన్ నాలుగు వందల యాభై మంది ఎగ్జిక్యూటివ్లకు పద్నాలుగు నెలలుగా జీతాలు అందలేదని ఫ్రంట్ లైన్ మేలో వెల్లడించింది ఐఏఎన్ఎస్ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఓ కథనం ఇచ్చింది చంద్రయాన్ త్రీ ప్రాజెక్టులో భాగం కావడం పట్ల ఆనందంగా ఉందని సుభాష్ చంద్ర అనే ఇంజనీర్ తెలిపారు మరోవైపు హెచ్ఈసి సంస్థను నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది ఇస్రోతో పాటు రక్షణ శాఖ రైల్వే కోల్ ఇండియా స్టీల్ రంగం నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు ఉన్నప్పటికీ నిధుల కొరత కారణంగా ఎనభై శాతం పనులు నిలిచిపోయాయని ఐఏఎన్ఎస్ వెల్లడించింది వెయ్యి కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ అందించాలని సంస్థ పలుమార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను అభ్యర్థించిందని అయితే ఎటువంటి సాయం చేసేది లేదని సమాధానం వచ్చిందని ఐఏఎన్ఎస్ పేర్కొన్నది గత రెండున్నరేండ్లుగా హెచ్ఈసికి శాశ్వత ప్రాతిపదికన చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే సిఎండి నియామకం కూడా చేపట్టలేదు